ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు వల్లూరుపల్లి నాగేశ్వరరావు సంస్మరణ సభ జరుగుతుంది. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎక్కడా ఇలాంటి వృద్ధాశ్రమాన్ని మేము చూడలేదు. ఈ వృద్ధాశ్రమం ఈ రకమైనటువంటి పద్ధతిలో కట్టడం అనేది అది సాధ్యం కాదు, అవకాశము లేదని ఆయన నాకు మీరు బాధ్యత ఇచ్చారు, ఈ బాధ్యత నిర్వహించనివ్వండి, మీరు సహాయం చేయండి. దీనికి సంబంధించినటువంటి విషయంలో నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పారు. తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఓ సందర్భంలో మేము కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. ఆయన కొప్పడా, మీరంతా ఎందుకు వచ్చారని, మీరు మా ఫౌండేషన్ అధ్యక్షులు కాబట్టి వెళ్ళామండి వచ్చామండి అని చెప్పాం. ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఆయన ఆర్కిటెక్ట్ చంద్రశేఖర్ గారిని అడిగింది, మ్యాప్ సిద్ధంగా ఉందా లేదా అని అడిగారు. మొదటి ప్రశ్న ఆయన దీనిపైనే ప్రధానంగా వేశారు. ఉందండి, దానికి సంబంధించిన అంటే నాకు ఇవ్వాలే చూపించాలని చెప్పారు. అప్పుడు సాయంకాలం మళ్ళీ మ్యాప్ చూసిన తర్వాత ఆయన చెప్పారు, నేను విదేశాల్లో చూశాను ఇలాంటి వృద్ధాశ్రమాలు, అన్నింటికీ బాత్ అటాచ్డ్ ఉండాల్సిందే, విశాలమైనటువంటి రూములు ఉండాల్సిందే, బాగా గాలి వచ్చేటువంటి పద్ధతులు ఉండాల్సిందే, మనకు విశాలమైన స్థలం ఉంది, దీన్ని నిర్మించాలని. రెండవ సమస్య ఏమొచ్చిందని చెప్పారంటే, రామోజీరావు గారు తర్వాత వల్లూరుపల్లి గారు ఇద్దరూ దీనిని 5 అంతస్తుల నిర్మాణానికి సరిపోయినటువంటి ఫౌండేషన్తో కట్టాలన్నారు. మేము పార్టీ కార్యవర్గంలో చర్చించాం, 1 అంతస్తు కట్టడమే అసాధ్యమైనటువంటి విషయం అవుతుంటే ఈ ఫౌండేషన్కి ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, మనం ఎట్లా దీన్ని కలెక్ట్ చేయగలుగుతాం, నాగేశ్వరరావు గారికి ఈ విషయం చెప్పుదామని చెప్పని వెళ్ళాం. నాగేశ్వరరావు గారితో మాట్లాడాం, 1 ఫ్లోర్కు సరిపోతే చాలని నేను ఇంతకుముందే చెప్పాను, కొన్ని విషయాల్లో నాతో జోక్యం చేసుకోవద్దని చెప్పి. నేను ప్రెసిడెంట్గా నా బాధ్యతలు నన్ను నిర్వహించనివ్వండి, మీ పని మీరు చేయండి, మీరు చేయగలిగినటువంటి కలెక్షన్స్ మీరు చేయండి, మేము చేయాల్సినవి మేము చేస్తాం. మిగిలినటువంటి పెద్దలందరూ కూడా వారినే బలపరిచారు. ముఖ్యంగా రామోజీరావు గారు చాలా ఇన్సిస్ట్ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, రాబోయే కాలంలో హైదరాబాద్ నగరంలో భూమి విలువ 1 లక్ష రూపాయలు కూడా గజం అవుతుంది, మీరు 7 అంతస్తులు కట్టడానికి అవసరమైన ఫౌండేషన్ వేసుకోండి, తర్వాత ఇది ఎట్లా చేయగలుగుతారో చూద్దామని చెప్పి. వాస్తవానికి అప్పట్లో 1,000-1,200 రూపాయలు కూడా లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో స్థలం విలువ. నాగేశ్వరరావు గారి ఒత్తిడి వల్ల దీన్ని మేము అంగీకరించాము. తర్వాత నాగేశ్వరరావు గారితో ఈ సందర్భంలోనే అనేక సార్లు చర్చించడం ఇవన్నీ జరిగింది. వారి ఒక కీలకమైనటువంటి సమయంలో ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్న సందర్భంలో అధ్యక్షులుగా కొనసాగి చాలామంది ఆయనకు వ్యక్తిగతమైనటువంటి మిత్రులు ఉన్నటువంటి వారు, ఇతర పారిశ్రామికవేత్తలు వీరందరికీ ఫోన్లు చేసి ఈ ఫండ్ కలెక్షన్ రెగ్యులర్గా వచ్చేందుకు, ఏ దశలో కూడా భవన నిర్మాణం ఆగిపోకుండా యావచ్చక్తితో ప్రయత్నం చేశారు. ఒక దశలో నాకు ఒక వ్యక్తిగత సమస్య వచ్చి నేను నాగేశ్వరరావు గారికి ఒక లెటర్ పంపాను. నేను ట్రెజరర్గా ఉండటం లేదు, నేను రాజీనామా చేస్తాను, నన్ను కార్యవర్గంలో కొనసాగించండి అని కోరాను. ఆయన పార్టీ ఆఫీసుకు ఫోన్ చేసి వచ్చి నన్ను కలవమనండి ఆఫీసులో అని చెప్పి మెసేజ్ పంపారు. నేను వెళ్ళాను. మీరు ఎందుకు రాజీనామా చేస్తున్నారని అడిగారు. నా వ్యక్తిగతమైనటువంటి సమస్యలండి అన్నా. ఇందులో వ్యక్తిగతాలు ఏం లేవు, ఎందుకు చేస్తున్నారో నాకు డైరెక్ట్గా చెప్పాలి మీరు విషయం అన్నారు. విరాళాల పట్టిక చూపించాను నేను. నా కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంది కోశాధికారిగా. 1,000 రూపాయలు వసూలు చేసేటువంటి శక్తి నాకు లేదు.
నేను పార్టీ సాధారణ కార్యకర్తగా ఉన్నాను. నాకున్నటువంటి పరిచయాల్లో మేము చేసే కలెక్షన్స్లో చాలామంది ఇతరులు ఒక్కోరు 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు వసూలు చేస్తున్నాను. కోశాధికారిగా ఉండి నేను సిగ్గుపడుతున్నాను. ఇంత అమౌంట్స్ కలెక్ట్ చేయడంలో చాలా తక్కువ అమౌంట్స్ మాత్రమే నా వైపు నుంచి వచ్చింది కాబట్టి ఈ బాధ్యతలు స్వీకరించేటువంటి వారు పెద్ద విరాళాలు వసూలు చేయగలిగినటువంటి వారై ఉండాలని చెప్పి ఆయన ఒక్కోరికి ఒక్కో రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. మీరు దీని గురించి ఈ రకమైనటువంటి